మామ ఒక ఇంటర్వ్యూ సారీ అండి ఇప్పుడు ఇంటర్వ్యూ అంటే కష్టం సో సారీ అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కాదండి మీరు ఇంటర్వ్యూ చేయాలి నేనా ఏంటి జోకా అంటే మన ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనల్ 12 కంటెస్టెంట్స్ ఉన్నారు కదా వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి అయితే నేను కూడా ఒక నార్మల్ ఇంటర్వ్యూ చేయడం ఎందుకు ఒక మ్యూజికల్ ఇంటర్వ్యూ చేస్తే పోలా అంటే నాకు అర్థం కాలేదండి నీ ప్రశ్నలు నీవే ఎవ్వరు బదులివ్వరుగా అంటే అది కాదండి నేను ఇక్కడికి రావడం కలలోనైనా కరగనలేదు నువ్వు వస్తావని నాకు అర్థం అయిపోయింది మామ్ మీరు రెడీ కదా రెడీ రెడీ 1 2 3 దూందమగా సెలబ్రిటీ అంటే ఇట్ ఈస్ దుల్కర్ సల్మాన్ హిస్ మూవీస్ పిచ్చి నాకు సో సినిమాలో ఇష్టమైన పాట నేను తనకి పాడి డెడికేట్ చేస్తాను సదా నన్ను నడిపే నీ చెలిమే ఓదారై నిలిచే ప్రతి మను కుయికపై స్వాగతమై హీరోయిన్ అంటే కీర్తి సురేష్ గారు ఓకే ఓకే అన్న అందాన్ని చూసిన తర్వాత అనిపిస్తుంది కదా నమ్మదేమో గాని అందాల యువరాని నేలపై వాలింది నా ముందే మెరిసింది నేను ఫస్ట్ అల్విన్ షాక్ దాని తర్వాత ఒక మంచి పాట పాడతా ఎక్స్ప్రెసింగ్ మై లవ్ ఇన్ ఎ డిఫరెంట్ లాంగ్వేజ్ చింతా చింతా ఇష్క ఇష్క మెల్ల లవ్ ఇష్టం ప్రేమ ప్యారో ప్యారో ప్రతి మాటలో నా ప్రేమ చేస్తానే డైలాగ్స్ చెబుతానే మ్యాజిక్ చేస్తా అంటే ఇవన్నీ చేసి మేము అనిపిస్తాను కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి అడితే ఆడాలి రా రఫ్ ఆడాలి ఈ జన్మమే రుచి చూడటానికి దొరికేరా అని పాడతాను ఏ బిడ్డ ఇది నా అడ్డ లే లే తగ్గేదే లే నాకు కొంచెం తెక్కుంది మేడం సార్ మేడం అంతే ఉన్న కాదలెక్కిర ఇష్టమాడ అమి తుమాకి హలో నానున్నే కాదలెక్కిరే మే తేనో ప్యార్ కర్దా అహం పై స్నేహయామి బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఇస్ వాణి జయరామ్ గారు ఆలతి నీయరా హరా సన్మతి సేయగా సన్మతి నీయరా మేరీ బహనా హై సారీ ఉమర్ హమే సంగ రహనా హై చిత్ర గారు అంటే చాలా ఇన్స్పిరేషన్ నాకు సో మనసే తీయగా స్వరములు చిందనే తీరని తృష్ణకి అమృతము అందని బాలే వంటూ నిజమే చెప్ప అదే మనమే ఇవ్వగలం బికాస్ హీస్ ఫ్యాషన్ వస్తున్నాడు కింగ్ సైలెన్స్ కూడా విజిల్స్ కొట్టే వన్ అండ్ ఓన్లీ కింగ్ శ్రీరామ్ చంద్ర అనేది వన్ అండ్ ఓన్లీ కింగ్
తమన్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ, మగువా మగువా నీ సానానికి సరిహద్దులు కలవా. Obviously, gorgeous, gorgeous, Nithya ma'am. ఆమె కళ్ళు కురులు అవి చూడగానే ఇంకేం గుర్తొస్తాయి. కళ్ళవి కళావతి కల్లోలమైందనాగతి, కురులవి కళావతి కుళ్ళ గుడిసెంది చాలుతి. సో కార్తిక్ గారికి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన పాటలతో ఎవ్రీవన్ అందరి మనసు దోచేసుకుంటారు. సో ఆయన కోసం దేవత ఓ దేవత నా మనసుని మార్చావే, ప్రేమతో నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే. అది మ్యాటర్. మీకు అర్థమైంది కదా, తెలుగు ఇండియన్ ఐడల్ ఆన్ ఆహా ఈ అమేజింగ్ 12 కంటెస్టెంట్స్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓట్ చేసి గెలిపించాల్సిన బాధ్యత మీది, కానీ పాటలు పాడి మీ అందరినీ ఎంటర్టైన్ చేయవలసిన బాధ్యత మాది. అండ్ ఇప్పుడు అసలైన మజా మొదలవుతుంది. సో మేమందరం ఇప్పుడు ఏమంటామంటే, అమృత వర్షం అనుకున్న ఆవేదనే ఆరాహలమై పడుతున్న నాగాన మాగదులే, ఇక నాగాన మాగదులే.